ప్రైజ్ ది లార్డ్. మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి. మార్చి 16, 2022 విశ్వాస ప్రకటనలు. నేను వైద్యుడిగా జీవిస్తున్నాను. నా చుట్టూ ఉన్న వారి అవసరాలకు నేను సున్నితంగా ఉంటాను. నేను పడిపోయిన వాటిని లేవనెత్తుతాను, విరిగిన వాటిని పునరుద్ధరిస్తాను, మరియు నిరుత్సాహానికి గురైన వారిని ప్రోత్సహిస్తాను. నేను కరుణ మరియు దయతో నిండు ఉన్నాను. నేను కేవలం ఒక అద్భుతం కోసం వెతకను, కానీ నేను వెళ్ళిన ప్రతిచోట దేవుని ప్రేమ మరియు దయను చూపడం ద్వారా ఒక అద్భుతము. ఇది నా ప్రకటన. దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు. నేను క్రీస్తుతో పాటు స్వర్గపు ప్రదేశాలలో కూర్చున్నాను. అది అన్ని రాజ్యాలు మరియు శక్తి కంటే చాలా ఎక్కువ. సాతాను మరియు అతని సేవకులు మరియు అనారోగ్యము మరియు వ్యాధి కంటే చాలా ఎక్కువ. నేను దేవుని మహిమాన్వితమైన జీవితాన్ని గడుపుతున్నాను. అన్నింటికి మించిన వాడు మరియు దేని చేత దిగజారలేడు. ఆమెన్. ప్రభువు యేసు నామములో నేనేమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను. నేను బలవంతుడను, నేను ఆరోగ్యముగా ఉన్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను శక్తివంతుడిని, నేను అభిషిక్తుడిని, నేను స్వతంత్రుడను, నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని, నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయపొందుకున్నాను. నేనేమి చూడగోరుతున్నానో అది ఏ పలుకుతాను, కానీ చూసేదానిని పలుకను. నేను శ్రేష్టమైన విత్తనమును. నేను దేవుని ఆలయములో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను. నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్క వలె వర్ధిల్లుతాను. నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను. నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉంటాను. నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను. నా ఆకు వాడక నుండును నేను చేయినదంతయు సఫలమగును. యేసు ప్రభువు నామములో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి. నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను. నేను ఆత్మ సంబంధిని. నా ఆత్మకు ప్రాణం ఉంది. నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది. నా ఆత్మకు నా ప్రాణం ఆదేశిస్తుంది. నా ప్రాణము వినిన దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది. నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది. యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టముగా వ్యక్తపరచబడుతుంది. నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను. క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు కలుగునుగాక, దేవుని వాక్యానుసారమైనదిగా ఉండునుగాక, నా కండరములకు మరియు నరాలకు జీవం కలుగునుగాక, నా కండరాలు మరియు నరాలకు బలము కలుగునుగాక, నా హృదయము ప్రాణంతో నింపబడునుగాక, నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక, నా మూత్రపిండాలు కాలేయము మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేయునుగాక, నా రక్తంలోని ప్రతి కణములోనూ జీవం కలుగునుగాక, నా ఎముకలు కీళ్ళు మరియు మృదులాస్థులు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉండునుగాక, నా వేళ్ళు అద్భుతముగా పనిచేయునుగాక, నా కళ్ళు స్పష్టముగా మరియు పరిపూర్ణముగా కనిపించునుగాక, నా చెవులు స్పష్టముగా వినిపించునుగాక, నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండునుగాక, నా తల వెంట్రుకల కుదుళ్ళు బలముగా ఉండునుగాక, అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగునుగాక, తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను. నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగునుగాక, ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేయునుగాక, నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యముతో పనిచేయునుగాక, వాటి విధులను సంపూర్ణంగా నిర్వహించునుగాక, నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారములన్నింటిని జీర్ణం చేసి శక్తిని గ్రహించునుగాక, మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించునుగాక, నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయునుగాక, నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయునుగాక, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది. నా శరీరంలోని ప్రతి అవయవము
ప్రతి కణజాలము దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయునుగాక. మరియు యేసు ప్రభువు నామములో నా శరీరములో ఏదైనా వైఫల్యము మరియు వైకల్యము నేను నిషేధిస్తున్నాను. నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది. హల్లెలూయా, ఆమెన్. తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. షాలోమ్.